ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మంచి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, మా స్కిన్కి ఎలా యూజ్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పెరుగు అండి కర్డ్ ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ఫేస్ ప్యాక్తో మంచిగా మసాజ్ చేసుకోవాలి స్కిన్ అనేది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేయాలి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇప్పుడు నేను వచ్చేసి కర్డ్ అండి, మన ఇంట్లోది అయినా కర్డ్ పెరుగు అయినా పర్వాలేదు, లేదంటే సూపర్ మార్కెట్లో ఉన్న పెరుగు అయినా పర్వాలేదు, అవైలబుల్గా ఉంటుంది కదా. ఏదైతే మన ఇంట్లో ఏది ఉంటే కనుక అది పెరుగు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ పెరుగు అనేది డైరెక్ట్గా కాకుండా ఇలా మనము క్లాత్లో వేసి ఒక 2 స్పూన్స్ పెరుగు అనేది క్లాత్లో వేసిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ అలా ఉంచాలండి, పక్కన ఉంచాలి 15 మినిట్స్ అనేది. దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ బౌల్లో ఇలాగే ఉంచండి. ఇది క్లాత్ తోటి మనం నీట్ క్లాత్ తీసుకొని ఏ క్లాత్ అయినా పర్వాలేదు, ఈ వాటర్ అనేది ఉండకుండా ఒక 15 మినిట్స్ అలా ఉంచితే కనుక ఈ వాటర్ అనేది ఇందులోంచి పోతుంది. ఓన్లీ మనకు వచ్చేసరి వాటర్ అనేది కనిపిస్తుంది, ఈ వాటర్ ఎలా ఉందో. ఇప్పుడు మనకు ఇందులో మంచి పెరుగు అనేది, గట్టి పెరుగు అనేది ఇందులో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన వాటర్ అనేది వేస్ట్, ఈ వేస్ట్ వాటర్ కాబట్టి దీనివల్ల యూజ్ ఏమి ఉండదండి. ఇది కాబట్టి ఈ పెరుగు అనేది, ఈ గట్టి గడ్డలాగా ఉండే ఈ పెరుగు అనేది, దానివల్ల మన స్కిన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం వల్ల మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మనం క్లాత్లో పెట్టుకున్న ఈ పెరుగును ఒక బౌల్లో వేసుకుని దీంట్లో ఇవియన్ క్యాప్సూల్ ఉంటుంది కదా, విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది. విటమిన్ ఈ క్యాప్సూల్ ఇది ఎక్కడైనా సరే మన మెడికల్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఒకటి తీసుకొని కట్ చేసి ఇందులో మనం ఈ పెరుగులో అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవియన్ 400 ఇది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఇది కాస్ట్ కూడా ఎక్కువేమి ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. ఈ విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి అనేది మంచి మాయిశ్చరైజర్ సింకిల్ అనేది యూజ్ అవుతుంది. స్కిన్ అనేది రింకిల్స్ కానీ డార్క్ స్పాట్స్ ఇంకా మంచి కలరింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ మన పెరుగు ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల. ఇది రెగ్యులర్గా మీరు అప్లై చేసుకుంటే కనుక నైట్ క్రీమ్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలా ఫేస్కి బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 లేదా 10 మినిట్స్ సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి మంచి మసాజ్ చేసుకుని ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. చూసారా ఎలా గట్టిగా అయిపోయిందో, ఇలా ప్యాక్ లాగా వేసుకుంటే కనుక మన డార్క్ స్పాట్స్, రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి తొందరగా తగ్గిపోతాయండి. అసలు స్పాట్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్. థ్యాంక్.